సంఘాలు ఉపాధ్యాయులు అందరూ కోరిక మేరకు ట్రాన్స్ఫర్స్ కూడా మేము స్టార్ట్ చేసాం. ట్రాన్స్ఫర్స్ కూడా పెట్టాం. ట్రాన్స్ఫర్స్ నుంచి పెట్టిన బదిలీలు పెట్టే ప్రక్రియ పెట్టే ముందు కూడా అన్ని సంఘాలతో కూడా సంప్రదించి వాళ్ళ తాలూకా సలహా సూచన తీసుకున్న నిర్ణయాలను వాళ్ళకి కూడా తెలియజెప్పి అందరూ ఏమైనా ఇబ్బందులు కానీ లేకపోతే దానివల్ల చట్టంలో లోపాలు కానీ ఏమైనా ఉన్నాయో ఒకసారి మళ్ళీ రీకన్సల్ట్ చేసుకొని వాటన్నింటినీ అందరికి అనుగుణంగానే ఆమోదయోగ్యంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో 175426 మంది ఉపాధ్యాయులు ఉంటే మున్సిపాలిటీలో కాకుండా అర్బన్లో కాకుండా ఉన్న విద్యార్థుల్లో ఉన్న ఉపాధ్యాయుల్లో 175426 మంది ఉపాధ్యాయుల్లో 82547 మంది టీచర్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు మాకు ట్రాన్స్ఫర్స్ కావాలని అప్లై చేసుకోవడం జరిగింది. అందులో 52240 మంది టీచర్స్ ఈ ట్రాన్స్ఫర్స్లో ఎఫెక్ట్ అయ్యారు. వాళ్ళు కోరుకున్న ప్లేస్లు వాళ్ళకి కావాల్సిన ప్లేస్లు లేదు. 8 సంవత్సరాలు దాటిన వాళ్ళు లేదా 5 సంవత్సరాలు దాటితే హెడ్ మాస్టర్లు అందరూ కూడా దీంట్లో ఉన్నారు. ఆ నేపథ్యంలో సుమారు 98.23% మంది ఈ 57000తో ఆల్రెడీ రిలీవ్ అయిపోయారు. వాళ్ళ ప్లేస్లు కూడా లేరు. ఇంకా 1.77 మాత్రమే అంటే సుమారు 883 మంది ఇంకా 883 సబ్స్టిట్యూట్ లేక వాళ్ళు జాయిన్ అవ్వడం లేదు. టోటల్గా చూసుకుంటే 1012 మంది వచ్చి ఇంకా జాయిన్ అవ్వాల్సి ఉంది. ఇంకా వాటికి కూడా సబ్స్టిట్యూట్ని ఆ జాయినింగ్స్ని ఇందాక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అధికారులకు ఆదేశించాము ఏదైతే ట్రాన్స్ఫర్స్ అనేదాని స్పీడ్ ఏదైతే ఉందో అర్థమేదో దానికి అనుగుణంగా ఆ సబ్స్టిట్యూట్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, ఏ విధంగా అక్కడికి ఆ టీచర్ రిలీవ్ అవ్వాలి, మళ్ళీ వారికి వారి ప్లేస్కి ఎక్కడైతే వెళ్ళారో వారు వెళ్ళాలి, అవన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేయమని అధికారికి ఆదేశించాము. అవి కూడా 2-3 రోజుల్లో అది కంప్లీట్ చేస్తామనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తున్నాను. మరి దాంతోపాటు 679 మంది ఎంఈఓ పోస్టులను కూడా సెకండ్ ఎంఈఓ పోస్టును కూడా మరి ప్రభుత్వం వచ్చి కొత్తగా పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది. వాటన్ని 679 పోస్టులు కూడా ఎవరైతే హెడ్ మాస్టర్స్ ఉన్నారో ఆ హెడ్ మాస్టర్స్ అందరికీ కూడా 679 మంది హెడ్ మాస్టర్ని సీఆర్టీ ప్రకారం వెళ్తానన్న వాళ్ళు యాక్సెప్ట్ చేసిన వాళ్ళందరినీ ఆ పోస్టులో నియమించడం జరిగింది. వాళ్ళకి పోస్టింగ్ కూడా ఎంఈఓ 2 కింద ఆ మండలాలకు ఇవ్వడం కూడా జరిగింది. అధ్యక్షులు కూడా ఇచ్చాం. దాని ఆ ప్లేసుల్లో ఎవరైతే సీనియర్టీ ఉన్న మరి టీచర్స్ అదే స్కూల్ అసిస్టెంట్ ఉన్నారో వాళ్ళని హెడ్ మాస్టర్ కింద ప్రమోషన్ కూడా ఇవ్వడం జరిగింది. అది కాకుండా జనరల్గా ఎస్జీటీల నుంచి ఎస్సీటీ స్కూల్ అసిస్టెంట్లు ఆ ప్రమోషన్లు కూడా అన్నీ కూడా అన్ని స్థాయిలో ఏ స్థాయిలో కూడా ఎక్కడ కూడా మరి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా అన్ని స్థాయిల్లోనూ పారదర్శకంగా ఎక్కడ ఏ విధమైన ప్రలోభులకు కానీ ఏ విధమైన రాజకీయ మరి ప్రలోభనకు కానీ కాకుండా ఈ క్షణం వరకు కూడా అన్నీ కూడా పారదర్శకతతో ప్రతి అంశాన్ని కూడా మరి అటు మధ్యవర్తులుగా ఉన్న ఉద్యోగ సంఘ నాయక నా ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు చేస్తూ టైం టు టైం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్దేశించామనే విషయాన్ని మరి పత్రికాముఖంగా ఉన్న ఎన్టీఆర్ టీచర్ కమ్యూనిటీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇకపోతే ఎంఈఓ 1 పోస్టుకు సంబంధించి సుమారు 355 వేకెన్సీలు ఉన్నాయి. ఇంకా ఏది కర్మశులు ఇవ్వగా మరి ఉన్నవాళ్ళని చేయగా ఇంకా 355 ఉన్నాయి. కానీ ఇందాక ఎంఈఓ 2 చెప్పారు కదా, దాంట్లో 2 జిల్లాల్లో మాకు కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది కంపల్సరీ అక్కడ నుంచి వచ్చి మనం ట్రాన్స్ఫర్ చేశారని చెప్పని లేదు, ఎంఈఓ 1 నుంచి చేశారని. కానీ దాన్ని కూడా ఆ డిగ్రీ వాళ్ళతో కూడా సంప్రదించాము. ఎవరెవరైతే అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారో ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరితో కూడా మళ్ళీ టెలి కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి కానీ నిజంగా కానీ వాళ్ళని బలవంతం చేసి లేదా ఏదో కారణం వల్ల కానీ చేసి ఉంటే వాళ్ళ నుంచి రైటింగ్లో తీసుకోమన్నాం. తీసుకుంటే వాళ్ళకి మళ్ళీ తిరిగి యథాస్థితిగా ఆ కార్యక్రమాన్ని చేయడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ విధంగా కూడా అలాంటివి జరగలేదు అనేది మాకు మా ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం. అయినప్పటికీ కూడా యూనియన్లు అడిగాయి కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తాం. ఇకపోతే ఎంఈఓ 1 ఏదైతే 355 పోస్టులు ఉన్నాయో
హెడ్మాస్టర్లు ఎవరైతే గవర్నమెంట్ హెడ్మాస్టర్లు ఇవ్వడం లేకపోతే ఉన్నాయో వాళ్ళకి కూడా ఆప్షన్ ఇస్తున్నాం. ఆ హెడ్మాస్టర్ కూడా ఎవరైనా సరే ఎంఏ 1 కింద వెళ్తారంటే నేను దేనినో అబ్సల్యూట్లీ అబ్జెక్షన్ లేదు, వాళ్ళకి కూడా ఆప్షన్ ఇస్తాము. వాళ్ళు వెళ్ళిపోతే ఆ ప్లేసుల్లో మళ్ళీ స్కూల్ అసిస్టెంట్లు ప్రమోషన్ చేస్తాం, హెడ్మాస్టర్ కింద చేస్తాం. ఇది ఇవాళ వరకు జరిగిన కార్యక్రమం. వీటితో పాటు ఈ ట్రాన్స్ఫర్స్ జరిగిన నేపథ్యంలో కొంతమంది టెక్నికల్గా కంప్యూటర్ వాళ్ళు కానీ మా కంప్యూటర్ తాలూకా ఏమైనా సమ్ ఎర్రర్ మిస్టేక్లు కానీ లేదు, వాళ్ళు ఉపాధ్యాయులు వారు అంటే ఇంటెన్షన్గా ఉద్దేశపూర్వకం కానీ కాకుండా ఏదో ఆటోమేటిక్ ఏదైనా తప్పులు జరిగితే నిజంగా అది వాస్తవం అయితే దాన్ని కూడా ఇండివిజువల్గా అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాము. ప్రతి జిల్లాల వారి అవి ఏమైనా ఉంటే అవన్నీ కలిపితే జిల్లాల నుంచి ఒక 5 నుంచి 10 వరకు ఉంటాయని అంటున్నారు. ఒకవేళ ఏమైనా ఉంటే అవన్నీ కూడా పరిశీలించి నిజంగా వాస్తవం అయితే వాటిని కూడా రెక్టిఫై చేస్తామని చెప్పి అది కూడా చెప్పాము. అది కూడా త్వరలో ఆ కార్యక్రమం కూడా ఇది కూడా విత్ ఇన్ దేశంలో ఇవన్నీ చేస్తాము. అలాగే ఇవాళ హీట్ సంబంధించి సమ్మర్కి సంబంధించి ఇంతవరకు హాఫ్ డే ఉన్నది, రాత్రి మళ్ళీ ఆదేశాలు ఇచ్చాము. ఇంకో 1 వీక్ని దీన్ని పొడిగించాం, ముఖ్యమంత్రి గారితో సంప్రదించి ఆయన ఆదేశాల మేరకు ఇంకొక హాఫ్ డే తన స్కూల్స్ వచ్చి ఎక్స్టెండ్ చేసాము, ఇంకో 1 వీక్ ఎక్స్టెండ్ చేసాము. వీటితో పాటు ఏవైతే ఇప్పుడు నాడు నేడు పనులు జరుగుతున్న స్కూల్స్లు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా హై స్కూల్స్ అన్నింటిలో కూడా వాచ్మెన్ పోస్టులు ఇచ్చాము. వాటితో పాటు మినిస్ట్రీ పోస్టులు కూడా కావాలని అడుగుతున్నారు. కంప్యూటర్ ఆపరేటర్స్ అన్ని అవి కూడా ఇంకా ఫైల్ మూవ్ అవుతుంది. త్వరలో వాటి కూడా ఆలోచన చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తాము. ఏదైతే ప్రభుత్వం తాలూకా ఆలోచనతో 3rd క్లాస్ నుంచి సబ్జెక్ట్ వేసి ఇవ్వాలని అది మాత్రం 100% 100% దాటిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జరిగిన కార్యక్రమం అంతా. ఎక్కడైనా సరే ఈ ట్రాన్స్ఫర్స్లో అక్కడ ఓవర్లాప్ అయి ఎక్కడైనా డిస్టర్బ్ అయ్యి ఏమైనా జరిగితే అవన్నీ కూడా విత్ ఇన్ 1 వీక్ లోపలే ఆ కార్యక్రమాన్ని కూడా రెక్టిఫై చేస్తామనే విషయాన్ని కూడా చేస్తూ మరి టైం టు టైం మేము మానిటరింగ్ చేసుకుంటున్నాం, ఆ కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే సబ్జెక్టివ్స్ ఉండాలి, సబ్జెక్టివ్స్తో పాటు మరి నాణ్యమైన విద్యని వాళ్ళు బోధించే ఏర్పాట్లు ఉండాలి, టీచర్ నుంచి మోటివేట్ చేసుకోవాలి. ఏదైతే మనం డిజిటలైజేషన్ చేస్తున్నామో మేము మన ఇంతకుముందు కూడా చెప్పినట్టు ఇంటరాక్టివ్ ప్యానల్స్ అన్నీ పెడుతున్నాం కాబట్టి వాళ్ళు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్ని టీచర్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేశాము. రాష్ట్రంలో 105 ఇంజనీరింగ్ కళాశాలని మరి ఐడెంటిఫై చేశాము. అందులో 2 ప్రొఫెసర్స్ వచ్చి అందులో ఐడెంటిఫై చేశాము, వాళ్ళు మాస్టర్ ట్రైనింగ్ చేశాము. వాళ్ళ ద్వారా టీచర్స్కి వచ్చి ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను రెండు కూడా చేస్తున్నాము. వాళ్ళకి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తున్నాము, వీటిని ఆపరేట్ చేయడము, వాటి ద్వారా విద్యాబోధన చేయడము అవన్నీ కూడా చేస్తున్నాము. ఇంకా వచ్చే డిసెంబర్ 21వ తారీఖుకి మొత్తం 6వ తరగతి పైన అన్ని క్లాసుల్లో కూడా ఈ IFT ఇంటరాక్టివ్ ప్యానల్స్ వచ్చి మరి పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుమారు 60,000 క్లాస్ రూమ్లో ఇవి వస్తాయి. అలాగే 1వ తరగతి 5వ తరగతి వరకు ఉన్న స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్ ఒక్కొక్క స్కూల్కి ఒక స్మార్ట్ టీవీని కూడా పెట్టాలని నిర్ణయం తీసుకుని ఇప్పుడు 10,000 స్మార్ట్ టీవీని 10,000 స్కూల్స్తో పెట్టాము. ఇంకా మిగతా స్కూల్స్లో కూడా అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఇవాళ మెయిన్లా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఉపాధ్యాయ సంఘాలను అందరినీ కూడా కోరాము. ఉపాధ్యాయ సంఘాలను కూడా నేను కోరాను. ప్రతి నెల ఈ నెల దయచేసి స్కూల్ ప్రారంభమయ్యాయి కాబట్టి మీ సంఘ నాయకులు కూడా జిల్లాలకు పోయి సమావేశాలు పెట్టి ప్రభుత్వం తాలూకు ఆలోచనని అలాగే పిల్లలకి బాగా అభివృద్ధి చేయడానికి ఇంకా సలహాలు సూచనలు కానీ ఉపాధ్యాయులు ఏమైనా క్షేత్రస్థాయిలు ఏమని చెప్తే మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు మీ తాలూకా ఆ సమాచారాన్ని కూడా మాకు చెప్పినట్లయితే తప్పకుండా అది కూడా పరిగణలో తీసుకొని ఇంకా మంచిగా ఏమైనా కార్యక్రమాలు చేయడానికి మంచిగా విద్యాభ్యాసించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పని మనం చెప్పాము. ఎందుకంటే ఉపాధ్యాయులు ఒకటి ప్రభుత్వం ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగస్వాములు చదువుతున్న పిల్లలు ఈ ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచి వచ్చిన జడపదార్థం కాదు. మన అందరం కలిస్తే 5 కోట్ల మంది కలిస్తేనే దాని పాలకుల చేత ఎన్నుకోబడింది ప్రభుత్వం కాబట్టి వాళ్ళ మంచి కోసం, వాళ్ళ శ్రేయస్సు కోసం, విద్యా అభివృద్ధి కోసం, వికాసం కోసం ప్రతి స్టెప్ని ప్రతిదీ పాజిటివ్గా తీసుకుంటామనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. అదే ఆ విషయాన్ని ఇది మీ సమాజం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇంకేం చెప్పండి సార్? విద్యా సంవత్సరం ఓన్లీ అకాడమిక్ మీద కన్సల్ట్ చేయడం
ఏదమ్మా తొంభై ఎనిమిది లోపల నచ్చుకోవచ్చు. అందుకే ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మెచ్చేద్దామని ఆలోచన చేస్తున్నాం. కానీ అక్కడ వచ్చిన బాధ్యత టెక్నికల్గా వచ్చిన ఇబ్బంది ఏంటంటే కొన్ని హైవేస్లోను కొన్ని వచ్చి ఈ 3 కిలోమీటర్స్ అవతల ఉండడము ఇవన్నీ ఉన్నాయి. దాని మీద ఏ చర్య తీసుకోవాలో ఏంటి అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. అక్కడ లేనప్పుడు అక్కడ ఏ విధంగా సబ్జెక్ట్ పెట్టాలని కూడా ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే టీచర్లు పిల్లలు తక్కువే, టీచర్లు ఎక్కువైపోతుంది. అందుకే పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలకు మంచి చదువు వస్తుంది, దయచేసి ఆ స్కూల్స్లో చేయండి, లేదా రిజినల్ స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి కేజీపీ స్కూల్స్ కానీ లేదా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ఆశ్రమ పాఠశాల కానీ లేకపోతే గవర్నమెంట్ రెసిడెన్స్ స్కూల్స్ కానీ లేదా ఎస్సీ బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఉన్నాయి, అది జాయిన్ చేయమని పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాను. అందుకే ఏదైతే మీరు చెప్పిన టెక్నికల్ పాయింట్ ఉందో నేను మారమనలేదు, రిక్వెస్ట్ చేస్తాను. దిస్ అపీల్. ఎందుకంటే నా అబ్బాయి మన సోదరుడు చెప్పి అడిగాడు కదా, ఏమని అడిగాడు, ఇక తక్కువ మంది మరి తవిడికి మీ సబ్జెక్ట్ ఎలాగివ్వగలరా అన్నారు. ఇప్పుడు అక్కడ సబ్జెక్ట్ టీచర్ని ఇచ్చామని ఇచ్చామనుకో 5 టీచర్లు పెట్టాలి, పిల్లలు ఉండరు అక్కడ. అలాంటి దగ్గర తల్లిదండ్రులే చొరవ తీసుకోవాలి. నా పిల్లవాడు బాగా చదవాలనుకున్నప్పుడు ఆ 3rd క్లాస్ ఎక్కడ ఉందో అలాంటి స్కూల్లో వెళ్తే బెటరు. ఒక దూర ప్రాంతం అయిపోతుందంటే రిసెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే బెటరు. లేదంటే దూరంగా వెళ్ళిన సరే రోజు తీసుకెళ్ళి తల్లిదండ్రులు టీ పెట్టమో లేకపోతే ఆ పిల్లలు వెళ్ళి ఏర్పాటు చేయడమో చేస్తే పర్వాలే. టీచర్లు ఇవ్వడానికి మాకు అభ్యంతరలే. ఎంతమంది టీచర్కి ఎంత అర్థం ఉండాలి కదా. టీచర్ అంటే ఒక టీచర్ లేదంటే ప్రభుత్వానికి మా పిల్లలకి వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్ సపోర్ట్ అంత ఇవ్వాలి కదా మనం. సో అదొక అందుకని అపీల్, నా అపీల్ తప్ప నేనేమి బలవంతం చేయట్లేదు. మై రిక్వెస్ట్, నా అపీల్ అది పేరెంట్స్కి, దయచేసి పిల్లల్ని ఏదైతే ప్రభుత్వ కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఉంటే ఇంకా బాగా పిల్లవాడు చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయనే ఉద్దేశంతో వాళ్ళు అపీల్ చేస్తాను అంతే. లేదంటే డిమాండ్ ఇదేమి ఫోర్స్ఫుల్గా తీసుకెళ్ళి జాయిన్ చేయడం కాదు. ఇచ్చాం కదా 20 లోపు కానీ 20 లోపు ఉన్నవన్నీ సింగిల్ టీచరు, 20 దాటిన తర్వాత కానీ 117 జీవో ప్రకారం దాటిన తర్వాత సింగిల్ టీచర్ ఉంటే 2వ టీచర్ని ఇచ్చాం. అన్నిటికీ ఎన్నింటి అన్నిటికీ సింగిల్ టీచర్ స్కూల్సా ఎన్నీ 9000 సింగిల్ టీచర్ స్కూల్స్ 9000. ఆల్రెడీ సిఆర్టీలు ఇప్పుడు పూలు కొత్తగా మరి నో కాదు ఏంటంటే ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి మండలాన్ని కూడా ఒక ఖర్చుగా తీసుకొని అక్కడ రిజర్వ్డ్గా మొబైల్ టీచర్ పెట్టమని చెప్పారు. అక్కడ దానికి ఇప్పుడు ఆర్గనైజ్ చేసుకున్నాము. కనీసం ఒక్కో మండలంలో మినిమం 3 నుంచి 5 టీచర్లు రిజర్వ్లో ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే ఎవరైనా టీచర్ కానీ పెడితే సెలవు పెడితే ఈ టీచర్ని అక్కడ పంపిస్తాం. సపోజ్ 5 దాటిపోతే ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళని పంపిస్తాం. అది అందుకే ఎంఈఓ టూలు ఇద్దరున్నారు ఇప్పుడు కాబట్టి ఇది మానిటరింగ్ చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అందుకు ప్రతి మండలంలో ఉంటారు వీళ్ళు. ఇట్స్ కాల్డ్ సిఆర్పీస్ అంటాము లేకపోతే మొబైల్ టీచర్ అంటాము. దానికి డిజిగ్నేషన్ పెడుతున్నాము, ఇప్పుడు కంపల్సరీ పెడుతున్నాం అన్నమాట. 3 నుంచి 5 టీచర్లు రిజర్వ్లో ఉంటారు ప్రతి మండలంలో కూడా. ఉన్నదే ఎంఈఓ 2 ఉంది కదా, ఉన్నదే ఎవరు అనలేదు. గవర్నమెంట్ టీచర్ ఎల్మెంట్ అనట్లేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ మీ ముందే చెప్పాను కదా, 359 డిగ్రీ హెడ్ మాస్టర్ ఉన్నారు. దయచేసి వెళ్తే 350 పోస్ట్ ఖాళీ ఉన్నాయి, వెళ్తే అభ్యంతరం ఇచ్చేస్తాం అన్నీ కూడా వెళ్ళమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను కదా. ఎప్పుడు రిక్వెస్ట్ చేశాను కదా, అబ్జెక్షన్ అవ్వలేదు. నో వన్ అబ్జెక్షన్. వెళ్ళమని నేనే రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు మీటింగ్ పెడితే అందులోకి మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ని ప్రమోట్ చేస్తామని కూడా చెప్పాను కదా. ఎవరికి ఏమి అబ్జెక్షన్? అయితే చిన్న టెక్నికల్ ఇంకా డెసిషన్ తీసుకోలేదు కానీ స్కూల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఎంఈకి వెళ్ళచ్చు మనకున్న రూల్స్ ప్రకారం. కానీ మధ్యలో ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఒక మేనేజ్మెంట్ చేయాలనుకున్నప్పుడు హెడ్ మాస్టర్ అయితే అందరినీ మానిటరింగ్ చేస్తే ఒక ఆలోచన, అది అతను చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన. లేకపోతే టీచర్ కూడా డైరెక్ట్కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కానీ ఇది పెడితే బాగు అడ్మినిస్ట్రేషన్ అలవాటు పడతారు కదా. ఒక 1 నెల చేసినా, 2 నెలలు చేసినా, 3 నెలలు చేసినా
ఎంఏకెళ్ళాలంటే ఇక్కడ 10 మంది టీచర్లు మానిటరింగ్ చేసిన వాళ్ళు, ఎంఏకెళ్ళాలంటే 10 స్కూల్ మానిటరింగ్ చేయాలి. అప్పుడు చేయడానికి కొద్దిగా ఈజీగా ఉంటుంది అనేది ఒక ఆలోచన అంతే. కానీ ఇట్స్ నాట్ ఏ మ్యాండేట్, ఇది మీ రూల్ తీసుకోలేదు, డిస్కషన్ పాయింట్. అది కూడా డిస్కస్ చేస్తాం కానీ నేను దాని మీద చర్య, దాని మీద నిర్ణయం తీసుకోలేదు. అది ఆరు మంది ప్లస్ టూకి, వాళ్ళందరూ కూడా పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్. అవన్నీ ఇంకా రూల్స్ ఫ్రేమ్ చేస్తాం, ఇంకా దానికి కూడా ఇంకా ప్రమోషన్స్ ఛానల్ పెట్టద్దామా ఏంటనేది డిస్కషన్ జరుగుతుంది వాళ్ళందరూ. అవన్నీ ఒక్కటి భయం లేదు, ఒక స్పీడ్ ఒకటే గవర్నమెంట్ది, అందరినీ కూడా ఏ విధంగా వాళ్ళకి అకామిడేట్ చేయాలి, వాళ్ళకి వచ్చి మీకు చేసిన వాళ్ళలో కూడా స్వశక్తిగా మీరు చేయాలనే తపన రావాలి, ఏ విధమైన ఇబ్బందులు రాకూడదు, కంఫర్టబుల్గా ఉండాలి. చదువు చెప్పే టీచర్ వచ్చి కంఫర్టబుల్గా విద్యార్థికి టీచర్ చెప్పే పరిస్థితిని కల్పించాలి. అందుకనే అప్పుడు యాప్స్లో వచ్చి నాకు రోజు ఇక మీరు ఫోటోలు వేసేవారు మీ టీవీలోనూ మీ దీంట్లో, అమ్మమ్మ మాస్టర్ వచ్చి ల్యాబరేటరీ ఫోటో తీస్తారని, లేకపోతే టాయిలెట్స్ తీస్తారని, లేదా ఇంకోటి చేస్తారని, ఇవన్నింటినీ అన్నింటినీ కూడా కట్డౌన్ చేసి యూనియన్స్ అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇంకో ఇవన్నీ ఉన్నాయి, ఏ మేము ఇంకో బి ఇలా చేస్తున్నాం, ఫైనల్గా సి ఇది రకంగా ఉంటుంది అని అడిగాం. అడిగి వాళ్ళు ఏం చెప్పారు అవన్నీ చేస్తాం. కొన్ని కొన్ని వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ కట్డౌన్ చేస్తాం, చేసి అవన్నీ కూడా అక్కడ విలేజ్ సెక్రటరియట్లో ఉన్న స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరు ఉన్నారు దీంట్లో సచివాలయంలో, ఎడ్యుకేషన్ సెక్రటరీ 1-2 వరల్డ్ కప్ చెప్పాం, అలాగే 1-2 వచ్చి హెడ్మాస్టర్ కప్ చెప్పాం, 1-2 అలాగే మేము ఎంఏఎస్ కప్ చెప్పాం, అలాగే అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అవసరాన్ని బట్టి దాన్ని ఆ కార్యక్రమం చేస్తాం. అవన్నీ కూడా ప్రిపేర్ చేసాం. వేసింది కాకుండా ఇంతకుముందు ఏదైతే మున్సిపల్ స్కూల్స్లో ఉన్న స్టాఫ్, ఎవరైతే మినిస్ట్రీ స్టాఫ్ ఉన్నారో, అలాగే జిల్లా పరిషత్ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా రాష్ట్రం చేస్తారు. ఇప్పుడు చేసి ఇంకా అక్కడ కూడా ఏదో ఉంటే కంప్యూటర్ ఆపరేటర్, లేకపోతే సబార్డినేటర్, వాళ్ళని అవన్నీ కూడా చేస్తున్నాం ఇప్పుడు అవసరం కూడా. ఎందుకంటే అవి కూడా అవసరం ఇప్పుడు ఈ కంప్యూటరేషన్ వచ్చిన తర్వాత ఒక కంప్యూటర్ ఆపరేటర్ అవసరం ఉంది కూడా స్కూల్లో, క్లర్క్ అవసరం ఉంటుంది ప్లస్ టూ వచ్చిన తర్వాత. అందుకని అవి కూడా ఆలోచన చేసి వాటికి కూడా పోస్టు శాంక్షన్ చేస్తూ చేస్తున్నాం ఫైల్ మూవ్. కాంట్రాక్ట్ పత్తి అయిన తర్వాత ముందు మనిషిని తీసుకోవాలి, ఏ రకంగా తీసుకుంటామా, అవర్స్ వరకు తీసుకుంటామా, కాంట్రాక్ట్ చూడమా, డైరెక్ట్ రిక్రూట్ చేసిస్తామా, అది సెకండరీ. ముందు ఆలోచన వస్తే తర్వాత అవుట్ అనేది తర్వాత. నాడు నేడు ఫస్ట్ వచ్చి వాచ్మెన్ ఇచ్చాము, ఆ తర్వాత వచ్చి ఇప్పుడు ఇది రేషనల్ అయిన తర్వాత చాలా మటుకు ఉన్నాయి, లేని దగ్గర వచ్చి ఏం చేయాలనేది ఫైల్ మూవ్ అయింది. టీచర్లు కదా దీని టీచర్కి, టీచర్కి తప్ప ఇంకో ఉద్యోగం అనేది, ఇంకో బాధ్యత అనేది ఉండదు. సబ్జెక్టు ఎందుకు వస్తుంది ఆయన అడుగుతుంది, హై స్కూల్లో ఈ ఎన్రోల్మెంటు, మిగతా ఆఫీస్ మేనేజ్మెంటు ఇవన్నీ చేసిన ఆఫీస్ అబ్బాయి అది ఆ పోస్ట్ మాటది అలా అడుగుతుంది. ఇంకోటి ఫైనల్గా టీచర్ అనే వారు ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులు పాఠం చెప్పే బాధం చెప్పే అంశం తప్ప ఇంకే అంశం కూడా ఉండదు. ఏమని ఇప్పుడు లేదు, ఇప్పుడు ఒకటే తీసుకున్నాం, ఒకటే చేస్తాం, ఒకటే ఏది ఫేషియల్ ఉదయాన్నే చేస్తాం, అదంతా దాంతో మరి రెండోసారి ఫుడ్ కూడా తీసుకోవాల్సిన లేకుండా చేస్తాం. దాన్ని మళ్ళీ దాన్ని అప్పుడే దాంట్లో కోలం ఇచ్చాం, ఎంతమంది ఆప్షన్ ఇచ్చాం, ఎంతమంది ఫుడ్ చేస్తారు, ఎంతమంది చేయరు అనేది కూడా అదే సేమ్ టైంలో ఇచ్చాం. అది మీరు అడిగింది ఎప్పుడంటే ఒక 3 నెలల కింద ఈ క్వశ్చన్, ఇప్పుడు దాన్ని స్ట్రీమ్లైజ్ చేస్తాం. ఇప్పుడు ఏ నాకు తెలిసి ఏ ఒక్క టీచర్ కానీ ఏ ఒక్క హెడ్ మాస్టర్ కానీ మాకు ఇది బర్డెన్ అయింది, మాకు దీనివల్ల ఇబ్బంది ఉన్నదని ఏ ఒక్కరు అందరూ అనేది నా విశ్వాసం. మేబీ ఉంటే ఉండొచ్చేటో కానీ
ఒకరుండి మా దృష్టికి వస్తే అది కూడా రెక్టిఫై చేస్తాం, అది కూడా రెక్టిఫై చేస్తాం. అయిపోయింది, ఇది ఇప్పుడైంది కదా. లేదు అయిపోయింది, ఎప్పుడైతే ఒకసారి డెసిషన్ తీసుకొని వచ్చామంటే అంటే ఇంప్లిమెంట్ వచ్చినట్టుగా స్కూల్ ఓపెన్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇంప్లిమెంట్ అయిపోతాయి, ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఇప్పుడు తీసుకునేప్పుడు దగ్గర 45 రోజులు అయింది కదా, ఎంతవరకు ఎందుకు అవుతుంది, సెలవు ముందు తీసుకున్నాం కదా, స్కూల్ ఓపెన్ అయ్యేవరకు ఆ ప్రకారం అవుతుంది. ఇంకా ఇంకా ఏది ఆగదు. ఒక నిర్ణయం తీసుకొని దేని తీసుకుంటాము, అమ్మ తరపడాం కదా నిర్ణయం తీసుకుని సంవత్సరం పోయింది, అమ్మ తరపు దానిలో ఉపయోగం ఉంది. మాదంతా ఇన్స్టెంటే అంతా ఎవ్రీథింగ్. మీకు పని ఉండగంట రేపు దీనికి సంబంధించి, ఇకపోతే మన విద్యా కానుక అయింది కార్యక్రమం, విద్యా కానుక కార్యక్రమం సంబంధించి అన్ని కిట్లు కూడా 97-98% దొరిపోయినాయి. ఈ హాఫ్ డే కాబట్టి అటెండెన్స్ కూడా తక్కువ, కొంత పిల్లలు ఎండ కోసం స్కూల్ రావట్లేదు కాబట్టి అవి కొద్దిగా తక్కువ వెళ్తున్నాయి. ఇప్పటికీ దగ్గర 78% వచ్చి పిల్లలు తీసుకొని వెళ్ళారు, ఇంకా 22-23-25% వరకు ఇంకా ఉన్నాయి. ఈ వారం రోజుల్లో అవి కూడా పూర్తి అయిపోతాయి అవన్నీ.